వీళ్ళది మొత్తం గత 1.5 మంత్ టైంలో 7 చైన్ స్నాచర్స్లో ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యాడు. మొత్తం ఫస్ట్ ములుగు పోలీస్ స్టేషన్ సిద్దిపేట, దుండిగల్ పిఎస్ సైబరాబాద్, శంకర్పల్లి సైబరాబాద్, పటాన్చెరు మరియు బీడిఎల్ భానూర్, ఇవి రెండు కూడా సంగారెడ్డి జిల్లా. ఇక్కడ అన్ని చోట్ల కూడా ఇతను చైన్ స్నాచింగ్ చేశాడు. ఇతని నుంచి మనము 100 గ్రాముల గోల్డ్ ఆర్నమెంట్స్, 2 కేసులు సైబరాబాద్, 3 కేసులు సంగారెడ్డి సంబంధించి మనం పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఒకటి టీవీఎస్ విక్టర్ ప్లస్ బైక్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఒకటి రోల్ గోల్డ్ చైన్ సిద్దిపేట పోలీస్ కమిషనరేట్లో అయినది, ఇతన్ని అది కూడా రికవర్ చేయడం జరిగింది. మొత్తం ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్గా ఉంది, ఎక్కడ కూడా ప్రాపర్టీని ఇతను అందింది లేదు, బట్ అన్ని చోట్ల కూడా కుదువ పెట్టి డబ్బులు తీసుకున్నాడు. కాబట్టి అంత ప్రాపర్టీ ఇంటాక్ట్గా రికవర్ అయింది, కన్సర్న్ వాళ్ళకి మనం ఇవ్వడం జరుగుతుంది విక్టిమ్స్కి. ఈ మొత్తం కూడా మనకు ఇప్పుడు ఈ సైబరాబాద్లో కావచ్చు, మిగతా చోట్ల సంగారెడ్డిలో కావచ్చు సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. కాబట్టి ఆ సీసీటీవీ ఫుటేజ్ గత 4 రోజుల నుంచి కూడా ఎస్ఓటీ వాళ్ళు గమనిస్తూ అతని పైన నిఘా పెట్టి ఇతను చేశాడనేది వాళ్ళు కన్ఫర్మ్ అయిన తర్వాత అతన్ని పికప్ చేయడం జరిగింది. ఇది మొత్తానికి మనము ఇటువంటి సరిగ్గా జాబ్ చేసుకొని లేకుంటే స్టడీస్లో ఉండి వాళ్ళు వేరే హ్యాబిట్స్కి అలవాటయ్యి, ముఖ్యంగా టాడీకి కానీ లేకపోతే తాగడానికి కానీ అలవాటయ్యి ఇట్లా చేస్తున్న వాళ్ళకి మనము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా వార్నింగ్ ఇస్తున్నాము. కంపల్సరీ ఇప్పుడు అన్ని చోట్ల కూడా సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి కాబట్టి ఎటువంటి వాళ్ళైనా పట్టుకునే వీలుంది, 100% వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళపైన సస్పెక్ట్ షీటు అదేవిధంగా పీడియాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి అది ఫ్యూచర్లో వాళ్ళకి జాబ్ తర్వాత స్టడీస్లో ఇటువంటి ప్రయత్నాలు మానుకోవాలని మనం ఇంకొక అందరికి కూడా చెప్తున్నాము. ఈ మొత్తం